యేసుక్రీస్తు శిలువపై మరణించి తిరిగి మూడవ రోజు లేచిన ఈస్టర్ పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలంలోని ఏబిఎం దైవ సేవకులు పునరుద్ధరణ చెంది ఆరోహణమైన అంశంపై దైవ సందేశాన్ని అందించారు. ఈ క్రమంలో ఏబిఎం చర్చ్ పాస్టర్ ఎం కృపాకర్ మాట్లాడుతూ, యేసుక్రీస్తు బోధించిన నీతి సూక్తులను పాటిస్తూ మన పాపాలను ఒప్పుకుని శుద్ధ హృదయం కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏబిఎం సంఘ సెక్రటరీ డోలు దేవదానం, జేడి లక్ష్మయ్య, బరిగెల ప్రసాదరావు, పందిటి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేవుడు ఎక్కడ ఎవరు ఏర్పాటు చేసుకోవాలో ఏర్పాటు చేసుకుంటారు. ఎలా శిష్యుడు? రహస్య శిష్యుడు. శిష్యులలో కూడా రహస్య శిష్యులు అంటే ఇతను సన్హేంద్రియ సభ అనేటువంటి ఒక పెద్దల సభ ఉంటుంది. అందులో 70 సభ్యులు ఉంటారు. 70 ఒక సభ్యుడు ఇతను. లూకాసు వార్త ఇప్పుడు ఏం రాస్తాడయ్యా అంటే, సజ్జనుడు నీతిమంతుడైన అరిమత యోసేపు. ఎలాంటి వాడట అతను? సజ్జనుడు అంటే సజ్జనుడు అంటే సజ్జనుడు అంటే మంచివాడు. సజ్జనుడును నీతిమంతుడైన అరిమత యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా యేసు దేహము నాకు ఇవ్వమని అడిగాడు. అడిగి ఆయన దేహమును సిలువ మ్రాన్